ఉన్మాదిలా మారిన ఓ భర్త విశక్షణ కోల్పోయి భార్య కుటుంబంపై కత్తులతో దాడికి పాల్పడ్డాడు. దీంతో భార్యకు ఆమె తల్లికి తమ్ముడికి పాపాయికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ అమానుష్యకరమైన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడ మండల పరమటి నర్సాపురం గ్రామంలో చోటు చేసుకుంది. కొత్తగూడెం పట్టణానికి చెందిన బూక్వా కుమార్ జూలూరుపాడ మండల పడమండాస్పురం గ్రామానికి చెందిన కృష్ణవేణితో సుమారు గత 10 సంవత్సరాల క్రితమే ప్రేమ వివాహం జరిగింది. వీరికి ఇరువురు సంతానం. అయితే భార్య భర్త ఇద్దరికి మధ్య మనస్పర్ధలు రావడంతో ఒక సంవత్సరం కాలంగా కృష్ణవేణి తన తల్లి ఇంటి వద్దనే ఉంటుంది. భార్య భర్తల మనస్పర్ధల విషయమై పెద్ద మనుషుల సమక్షంలో సైతం పంచాయతీలు నిర్వహించారు. భర్తపై కేసు పెట్టడం జరిగింది. అయినా కూడా వారి కాపురం చక్కబడలేదు. ఈ నేపథ్యంలో భార్యపై కక్ష పెంచుకున్న కుమార్ నర్సాపురంలోని తన అత్తగారింటికి ద్విచక్ర వాహనంపై వచ్చి కుటుంబ సభ్యులతో గొడవకు దిగి తన వెంట తెచ్చుకున్న కత్తులతో భార్య మెడ భాగంపై గాయపరచగా అడ్డు వెళ్లిన అత్త అరుణ, తమ్ముడు తరుణ్, కృష్ణవేణి బాబాయ్, సేవ్యపై కూడా కత్తులతో దాడి చేశారు. దీంతో కృష్ణవేణి మెడ భాగంలో తీవ్ర గాయాలు కాగా తల్లి అరుణకు చేతికి, తమ్ముడికి బాబాయ్ కాళ్లకు గాయాలయ్యాయి. గాయాల పాలైన కుటుంబ సభ్యులను స్థానికులు 108 వాహనం ద్వారా కొత్తగూడెం ఏరియా హాస్పిటల్కి తరలించారు. భార్య కృష్ణవేణి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్ తెలిపారు. విషయం తెలుసుకున్న జూలూరుపాడు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని నిందితుని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించి విచారణ చేపట్టి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.